अंदर सहकार मल्ल रेक्टिफाई अन्नी पंचेर ना अदे विधा अंत मंच अमन का कहवाला है साहब और एक एक साल बात ये है कि साहब आप आपने एयरपोर्ट जरूर जरूरी वाली पत्ते का धन्यवाद दे रहे हैं साहब मुख्य क्या इंतजाम तो मार्केटरों ये रोज़ ఈ మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి గణేష్ ఫెస్టివల్ ని పురస్కరించుకొని మా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పీస్ కమిటీ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. దీంట్లో హిందూ ముస్లిం క్రిస్టియన్ మరియు ఇతర మతాలకు చెందిన సోదరులందరూ కూడా పాల్గొనడం జరిగింది. మున్సిపాలిటీ అదే విధంగా రెవెన్యూ ఎలక్ట్రిసిటీ తదితర సంబంధిత డిపార్ట్మెంట్ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇక్కడ ఈ పీస్ కమిటీలో ఉన్న పెద్దల యొక్క సజెషన్స్ కూడా తీసుకోవడం జరిగింది. అదే విధంగా మా వైపు నుంచి కూడా సెక్యూరిటీకి సంబంధించిన విషయాలు పండాల్స్కి సంబంధించిన విషయాలు గణేషి ఏ విధంగా శోభయాత్ర ఎక్కడ ప్రారంభమవుతుంది ఎక్కడ నిమజ్జనాలు జరుగుతాయి ఇవన్నీ కూడా కొన్ని విషయాలను చర్చించడం జరిగింది. ఇక్కడున్న మహబూబ్ నగర్ పట్టణం కూడా చాలా పీస్ఫుల్ గా గతంలో కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా గణేష్ శోభయాత్ర జరిగింది. పోయిన సంవత్సరం లాగానే ఈసారి కూడా పీస్ఫుల్ గా విజయవంతంగా శోభయాత్రను పూర్తి చేయగలుగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మహబూబ్ నగర్ పట్టణంలో ఎలాంటి ఇన్సిడెంట్స్ కాస్కారం లేకుండా అందరూ కోఆపరేట్ చేయాలని కూడా అన్ని మతాల పెద్దల్ని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. డీజే షాప్ వాళ్ళని ముందుగానే వాళ్ళని బైండ్ ఓవర్ చేశాం. ఈసారి కూడా డీజేలకు పర్మిషన్ లేదు. దయచేసి పోయినసారి లాగానే అందరూ కోఆపరేట్ చేయాలి. ఎవరు కూడా డీజే పెడతామని అనుకోవద్దు. ఒకవేళ పెడితే మేము ప్రతి ఒక్కరిని కూడా 4 లక్షలకు బైండ్ ఓవర్ చేస్తున్నాం ప్రతి డీజే వాళ్ళని. ఒకవేళ వాళ్ళు పెట్టిన వాళ్ళకన్నా డీజే ఇచ్చిన వాళ్ళు కూడా ఉంటే వాళ్ళకు కూడా ఈ బ్రీచ్ అయ్యి 4 లక్షలు కట్టే ప్రమాదం ఏర్పడుతుంది. దయచేసి ఈ మైక్ అంటే సౌండ్ సిస్టమ్ ఉన్న డీజే ఉన్న యజమానులందరికీ నేను చేసే అప్పీల్ ఏమిటంటే దయచేసి నిమజ్జనానికి డీజేలు ఇవ్వకండి. డీజే పెట్టడం వల్ల చాలా ఆరోగ్యమైన సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా హార్ట్ అటాక్ ఉన్న వాళ్లకు చాలా ఇబ్బంది అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొనే ఈ డీజేలు పెట్టొద్దని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం.